రేపు నిజామాబాద్ లో పిఎఫ్ ఆఫీస్ వద్ద జరిగే బీడీ కార్మికుల ధర్నాను రేపు నిజామాబాద్ లో పిఎఫ్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాను తెలంగాణ ప్రతిష్టల బీడి వర్కర్ యూనియన్ రేపు నిజామాబాద్ పిఎఫ్ ఆఫీస్ వద్ద జరిగే బీడీ కార్మికుల ధర్నాను రేపు నిజామాబాద్ లో పిఎఫ్ ఆఫీస్ వద్ద జరిగే బీడీ కార్మికుల ధర్నాను కార్మికుల పట్ల కార్మిక యూనియన్ల పట్ల పిఎఫ్ ఆఫీసర్ల మొండి వైఖరి అహంకార పూరితమైన మొండి వైఖరి ట్రేడ్ యూనియన్ల పట్ల కార్మికుల పట్ల ప్రొవిడెంట్ ఫండ్ ఆఫీసర్ల అహంకార పూరితమైన మొండి వైఖరి డిసెంబర్ వరకు ఐఎఫ్టీయు వర్దిల్లాలి తెలంగాణ ప్రతిష్టల బీడి వర్కర్స్ యూనియన్ ద్వారా బీడి కార్మిక సంబంధించి కేవైసీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని చెప్పేసి ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేశారు. కానీ తెలంగాణలో 95% మంది బీడీ కార్మికులు మహిళలే, నిరక్షరాస్యులే, వాళ్ళకి చదువు రాదు. దీనికి సంబంధించి తెలంగాణలో ఉపాధిస్తున్నటువంటి బీడీ ఫ్యాక్టరీ చెందిన యజమాన్యాలు గుజరాత్, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకు భాష అర్థం కాక లేదా తెలంగాణలో అత్యధికంగా నిక్నేమ్లు పెడతారు లేదా వేరే పేరు పెట్టుకొని చేస్తారు. అట్లా భవిష్యత్తులో ప్రొవిడెంట్ ఫండ్ వల్ల కొన్ని లాభాలు ఉంటాయి అనే విషయాలు తెలక చాలామంది చదువు రాక పేర్లు నమోదు చేసుకున్నప్పుడు తప్పు పేర్లు నమోదైనాయి, అట్లాగే మారు పేర్లు తప్పుగా నమోదైనాయి. వయసులో కూడా ఎక్కువ తక్కువ నమోదై ఉన్నాయి. కాబట్టి ఆధార్ దిగుదామంటే సౌకర్యాలు లేక పేర్లు సరి చేసుకునే అవకాశాలు లేక కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం జూన్ నాటికే కేవైసీ చేయించుకోకపోతే ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులు కడగావని చెప్పేసి అన్నారు. మా యూనియన్ తరఫున జూన్ ఇరవై తొమ్మిది తారీఖున 1000 మంది కార్మికులతో ధర్నా చేసి ఈ యొక్క కేవైసీని ఆగస్టు దాకా పొడిగించుకోవడం జరిగింది. ధర్నా ఫలితంగా పొడిగించారు. ఇప్పుడు 31 నాటికి కేవైసీ కాకపోతే పిఎఫ్ డబ్బులు కడగావనటంతో మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది కార్మికులకు పని పోతున్నది. బీడి యజమాన్యాలు మేము పని ఇయ్యాం, మీరు కేవైసీ చేయించుకోకపోతే అని చెప్పేసి ఇప్పటికే బెదిరిస్తున్నారు. పని లేకుండా పస్తులు ఉండే పరిస్థితి ఉంది. ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ఆధార్ కార్డు ప్రకారం పేర్లను సరి చేసుకునే హక్కు ఉంది కార్మికులకు. కాబట్టి సరి చేయాలని చెప్పేసి ప్రొవిడెంట్ ఫండ్ ఆఫీసర్లకు అనేక సార్లు దరఖాస్తులు ఇచ్చినా సెల్ నంబర్ లింకు చేయటం లేదు, మారు పేర్లు సరి చేయటం లేదు, వయసు ఎక్కలు తక్కలు ఉంటే కూడా సరి చేయటం లేదు. తప్పుగా నమోదైనటువంటి పేర్లను గజెట్ నోటిఫికేషన్ తీసుకొస్తే మేము సరి చేస్తామని చెప్తే వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ తెచ్చిన వేటిని సరి చేయటం లేదు. ప్రొవిడెంట్ ఫండ్ ఆఫీస్లో ఉన్నటువంటి కమిషనర్ సుశాంక్ పాండే గారు, అట్లాగే అసిస్టెంట్ కమిషనరు బన్నడ గారితో అపాయింట్మెంట్ తీసుకొని మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమల కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని పోతే పోయిన తర్వాత మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు, మీకు వచ్చే హక్కేమున్నదని చెప్పేసి అమర్యాదగా అన్ఫేర్ లేబర్ ప్యాక్ట్ పద్ధతిలో మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడటం అంటేనే కార్మికుల లేదా రిజిస్టర్ అయినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకుల హక్కుల్ని భంగం కలిగించడం అవుతుంది. సమాచార చట్ట ప్రకారం కానీ లేదా మన రాజ్యాంగం ప్రకారం కార్మికుల పక్షాన రిజిస్టర్ అయిన ట్రేడ్ యూనియన్ వాళ్లకు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే విధంగా సంబంధించిన ఆఫీసర్లతోటి మెమోరెండాలు ఇచ్చి కుకోబెట్టి మాట్లాడి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించేటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పేసి అహంకారపూరితంగా సుశాంత్ పాండే గారు, అసిస్టెంట్ కమిషనర్ బన్నడ గారు దురుసుగా ప్రవర్తించడాన్ని మేము ఖండిస్తున్నాం. దాంతోపాటు మా తెలంగాణ ప్రతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ కేవైసీని డిసెంబర్ దాకా పొడిగించాలని, తప్పుగా నమోదైనటువంటి కార్మికుల పేర్లను సరిచేయాలని చెప్పేసి రేపు నిజామాబాద్ పిఎఫ్ కమిషనర్ దగ్గర కార్యాలయం వద్ద
ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. జిల్లాలో ఉన్నటువంటి కార్మికులంతా పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎప్పటికైనా అసిస్టెంట్ కమిషనర్లు తమ తీరు పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గత 40-50 సంవత్సరాల కాలంలో ప్రతి కమిషనర్ గారు ట్రేడ్ యూనియన్ నాయకులను కొక్కోబెట్టి చర్చించి ఎన్రోల్మెంట్ చేయటం, కార్మికులు అవేర్నెస్ చేయటం, యూనియన్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని సానుకూలంగా పరిశీలించారు. కానీ కమిషనర్ పరిశీలించకుండానే అహంకారంగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. ఇది సరైనది కాదు. మీ పరిధిలో సమస్య ఉంది అని చెప్పేసి తీసుకొచ్చినప్పుడు చేయగలిగితే చేయండి, లేదా దానికి అడిషనల్గా ఏమైనా చేయవలసిన డాక్యుమెంట్స్ ఉంటే, ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి కార్మికుల పట్ల మర్యాదగా గౌరవంగా మాట్లాడాలి తప్ప మేము మా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తామంటే ఇది సరైనది కాదు. చట్ట ప్రకారం కానీ, రాజ్యాంగ ప్రకారం కానీ, లేదా కార్మికులకు, కార్మిక నాయకులకు, ట్రేడ్ యూనియన్లకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను భంగం కలిగించే రకంగా వ్యవహరిస్తే ఈ ఆఫీసర్ల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రెండు మూడు రకాల పద్ధతులు